పార్టీ అని మిలిచి డబ్బులు ఏమైనా అడుగుతున్నాడు రా, ఇక్కడికి ఏం చెప్పాలి నిన్న? రూపాయలు మొత్తం ఛార్జీ కేజీ, ముగ్గురికి కేజీ చేత ఏం సరిపోయింది కేజీ అంగడ చేయడం సరిపోదు కేజీ. చిన్న పిల్లలు తింటారు అక్కడ వీ రావాలి. బాడీ ముందు జరుపు, అదే దిగరా కింద దిగాలి, ఇంకా ఇంకా దిగాలి, దించురా త్వరగా దించు. నువ్వు వైద్య తీసుకొస్తే చికెన్ డబ్బు నేనే ఇస్తా, నేనే తీసుకొస్తా పో. ఇంకా దిగాలి, ఏది తలకాయ దించు, ఇంకా దించాలి తలకాయ, ఇంకా అది ఇప్పుడు కూడా పైకి లేకు మరి. మధ్యలో దిగట్లా తీరా ఉయ్యాలి విధవా సై మళ్ళీ ఇక చేపలు రావాలంట, కట్లు రావాలి, చేపలు కాకుండా బిర్యానీకి సపరేట్గా వస్తున్నా. మనం ముందుగా పచ్చిమిర్చిని తీసుకుని ఇలా అడ్డంగా బోరకు పోసి ఆ తర్వాత చిన్న ముక్క మామూలు తింటాకనే వచ్చిందిగా నేర పడుతుందిరా. కొంచెం కర్రీ చేద్దాం, ఉప్పు సపరేట్ చేద్దాం, ఫ్రైకి ఏమయ్యా ఫ్రైకి మెంతుల పీసులు వేద్దాము, బోన్స్ కదా అదే బోన్స్ మెంతుల పీసులు కర్రీ. ఎలా చెయ్యాలని ఇప్పుడు పూర్తిగా షోగా ముందు చికెన్ తెచ్చేసుకోవాలి షాప్కి వెళ్ళి తెచ్చేసుకున్న తర్వాత రెండు ముక్కలు కొట్టించుకొచ్చుకోవాలి, పెద్దవి కాదు మరి చిన్నవి కాదు, ఇంకోటి లెగ్ పీసులో ఉండాలి, బాగుంది తప్పు కర్రీ చికెన్ కర్రీ తింటానికి సూపర్ ఉండింది. తర్వాత పసుపుతో కలుపుకొని నీట్గా పసుపు వేసి రాత వాసన వేసి చికెన్ తర్వాత ఒక్కడే తినాలి. ఏదైతే కేజీ తింటుంది ఆ వీడియో తీసి కేజీ తింటుంది. రామ రామ నాకేం తెలీదు, రియల్ లైఫ్ బ్యాచులర్స్ స్టవ్ ఎలా ఉంటుందో చూస్తున్నాము. పాలు తెచ్చాం మేము, ఇరిగిపోయినాయి, ఇరిగిపోతే అయిపోయింది జున్నెళ్ళు అయిపోయి. మనం దీంతో జున్ను చేసుకోవచ్చు, పాలకోవ చేసుకోవచ్చు, మీ ఓపుకుంటే కలాకాని చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు. అర్జున్ రెడ్డి మీకు అందరికి వీరిగో పేదంగా సోదం కోసం డీమార్ట్ వెళ్ళి ఆయిల్ ప్యాకెట్ కూడా ఇచ్చా 154 రూపాయలు అంత ఆయిల్ ప్యాకెట్లు, 154
అందరూ ఆయిల్ డబ్బా కావాలంటే ఆయిల్ ఫ్యాక్టరీ కానీ డీ మార్ట్ కానీ అందరూ పెట్రోల్ రేట్లు పెరిగి నీ పెట్రోల్ రేట్లు పెరిగి అందరు కానీ ఆయిల్ రేట్ ఎవరు దొరకల నూట 80 రూపాయలు అంట రే రే అంత కాదు రా సై ట్రైనింగ్ ఇదియా చెప్తాను రేపు గజ్జైనా రిబ్బన్ కటింగ్ ఏం చేస్తావురా ఎప్పుడు చూసారురా ఫస్ట్ ఆయిల్ ఎట్టు పోసేసుకున్నాం ఆయిల్ ఆగింది ఆయిల్ అట్లా సౌండ్ అయితే వచ్చింది ఆయిల్ కొంచెం కారంగానే ఇవైతే ఉల్లిపాయలు అయితే వేస్తున్నాము ఉల్లిపాయలు అయితే వేసేసారు ఆ టేబుల్ అయితే పులుసు చేయటానికి చికెన్ పులుసు ఇటేపు అయితే ఫ్రై పులుసు అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోతారు ఫ్రై అయితే కొంచెం నీళ్ళు పట్టిన బాగా పోతారు మొత్త బాగా అయ్యేవరికి మన సర్పూళ్ళు అంటే నాకు పని రా పని విలేజ్ బ్యాగ్ కలిసేట బాగా చేస్తారు పచ్చిమిరపకాయలు కూడా వేసేసారు అట్లా సన్నగా తొలుకుంటే పచ్చిమిరపకాయలు బాగుంది రౌండ్ బాగుంది అట్లా సన్నగా కోసుకోండి అయితే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు అయితే పెద్ద తిండి మోటోడు ఎప్పుడు సీన్ అయింది ఎప్పుడు తిన్నావు అనేది అడవిలో ఉంటారు ఏ తిన్నాలు తెస్తే ఏ తీరేది అంటారు ఇంకా మిగత హాఫ్ కేజీ ఇది అంటారు మిగతా రెండు కేజీలు మాత్రమే పైన ఒకటి ఒక 100 గ్రాములు 200 గ్రాములు ఎండి ఎంత ఎంత బిర్యానీ చేయడానికి కూడా అన్ని రెడీ చేసేసాము అయితే ఎప్పుడు దాని ముందు అంతే చేసేది మీరు ఈ వీలుగోలనే బిర్యానీ కొన్ని చేసుకోవచ్చు వీలుగా మిస్ అయితే ఈ వీలుగా మిస్ అయితే మీరు చాలా మిస్ అయిపోతారు బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై మూడు మిస్ అయిపోతారు ఫ్రెండ్స్ చెప్పిన వద్దా పొందేరా రేపు తినేటట్టు నేను గుప్పి గుప్పి లేకున్నా అది ఆవులు మాత్రం చిన్నగా ఏంటి పెట్ట రాంగోదా మొత్తం బాగా నారాజుగా మాట రూపాయలు లేదా అరే ఇటు దగ్గర నెయ్యి ఉందరా నారాజుగా అశోక్ రైస్ ఎంత పెట్టా
మంట కావాలిగా కొంచెం సరే ఇవి పెట్టు పోరుగా కొంచెం కొంచెం డ్రైగా రావాలిగా ఇప్పుడు గేసాం కదా రైస్ రైస్ వేయడం తీరి మర్చిపోయాము అయిపోయింది నాకు పని రా బిర్యానీ కష్టపడుతుంది ఫైనల్ డెస్టినేషన్ చూడు ఇది ఆల్మోస్ట్ 99% హాత్ కంపడాలి తింటో నా అదే యూట్యూబ్ అనిపించింది నా ఆర్ట్ పంచుందా మరి ఎక్కువ తక్కువ అనుభవ నీకే ఎక్కువ ముక్కలు సరే సరే నువ్వే అంటేసి అది ఏమిటాడు అది లవర్ జోకాడు ఇప్పుడు నా షర్ట్ ముట్టలు వేసాడు థమ్స్అప్ దగ్గర కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు కాదు కొట్టుకుంటున్నాడు తక్కువ పోసానంట మరొక చాగిపోయిందిరా రెండున్నర లీటర్లు ముగ్గురు పర్సన్స్ అయినా సరే నాకు తక్కువ నాకు తక్కువ మీరు చెప్తున్నారు అంత అదే ఆ సేమ్ బ్యాట్స్మెన్ మీరు వీడియో తీసుకుంటాను ఇది తిన్నమోటర్ ముందు బిగిన్ చేసేసారు తిన్నమోటర్ కింద బిగిన్ చేయాలి వీరు కూడా చెప్తున్నాడు లేట్ గా బిగిన్ చేసి ఎట్టు తింటాడు అరే తమిళ డైలాగ్ చెప్పన్నారు ఎల్లారం వరకు అని అరే చెప్పరన్నారు అది సిరికి సిరికి ఆర మీద బంగారం రైస్ మీద సిగరికాయ నల్లారి ఎక్కిన మీద ఎల్లారు ఆహారొచ్చు ఎల్లారు వాంగ్ ఆల్వేస్ వెల్కమ్ యూ ఇంత చికెన్ మాడతీయా ఇంత ఇంత పీస్ ఒక పీస్ మాదిరి ఇది మాడతీయా ఇంత నల్లారి ఎక్కువ మాడతీయా అంటే కన్నడ వచ్చిందా